ఆ దుకాణంలో అద్దాల చాటున అందంగా కనిపిస్తున్న ఆ బొమ్మ నిజమైన బొమ్మ కాదట. అది ఆ షాపులో యజమాని కుమార్తె శవమని రసాయనాలను పూసి ఆమెకు షోకేజ్లో బొమ్మలా నిలబెట్టారని చెబుతుంటారు. మెక్సికోలోని చిహ్వా ప్రాంతంలో పస్కులా ఎస్పార్జా అనే వ్యాపారికి చెందిన ఈ దుకాణంలో ఈ బొమ్మ ఉంది. ఇంతకీ అది నిజంగా బొమ్మేనా లేదా బొమ్మ రూపంలో ఉన్న శవమా? 1930లో ఏర్పాటు చేసిన లా మ్యాస్కులిటా అనే ఈ బొమ్మను చూసి చాలామంది భయాన్ని వ్యక్తం చేశారు. అది చూసేందుకు మనిషిలాగానే ఉండేదని, దాని చేతులు సైతం మనిషి చేతుల్లా ఉండేవని తెలిపారు. అంతేగాక ఆమె కళ్ళు తమని చూస్తున్నట్లుగా ఉండేవని, ఒక్కసారి ఆమెను చూస్తే రాత్రంతా ఆమె కళ్ళు తమని వెంటాడతాయని చెప్పేవారు. ఒక్కోసారి ఆ బొమ్మ ఉన్న స్థానంలో కాకుండా అటు ఇటు తిరిగేదని తెలిపేవారు. ఆ దుకాణంలో పనిచేసిన సానియా సోనియా బొరుసిగా చెప్పిన మాటలు వింటే ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతుంది. ఆ బొమ్మను నేను దుస్తులు మార్చేదాన్ని, ఆ బొమ్మ వద్దకు ఎప్పుడు వెళ్ళినా నా చేతులు చెమటతో తడిసిపోయేవని, ఆమె చేతులు నిజమైన చేతుల్లా ఉండేవని, ఆమె కాళ్ళపై నరాలు ఉబ్బి ఉండేవని, ఆమె బొమ్మ కాదు నిజమైన మనిషి అని నేను నమ్మేదాన్ని అని తెలిపింది. అయితే రూమర్లకు దుకాణ యజమాని పసుకులా కొట్టిపడేశాడు. ప్రజలు అనుకున్నట్టు అది కుమార్తె శవం కాదని వెల్లడించాడు. ఎందుకలా? వెడ్డింగ్ గౌన్లు విక్రయించే పసుకులా కుమార్తె ఓ రోజు బ్లాక్ విడో అని సాలీడు కుట్టడంతో చనిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ బొమ్మ ఆ దుకాణంలో ప్రత్యక్షమైంది. ఆ బొమ్మను లా పస్కులీట అని ముద్దుగా పిలిచేవారు. వధువు వస్త్రాల్లో కనిపించే ఆ బొమ్మను చూసి చాలామంది నిజమైన మనిషి అక్కడ నిలిచిందని భావించేవారు. దీంతో షాపు యజమాని తమ కుమార్తె శవాన్ని రసాయనాలతో ఉంచి బొమ్మగా తయారు చేసి షోకేజీలో పెట్టాడని అంతా అనుకునేవారు. ఆ బొమ్మ చేతి వేళ్ళను పరిశీలిస్తే మనిషి తరహాలోనే ఉండేవి. వాటికి పై చిన్న చిన్న ఎంట్రుకలు కూడా ఉండేవి. ఆ రోజుల్లో వ్యాక్స్ బొమ్మ తయారు చేసేవారు కూడా ఉండేవారు కాదు. దీంతో అది బొమ్మ లేదా దుకాణ యజమాని కుమార్తె శవమా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ బొమ్మ ఇప్పటికీ ఆ షాప్లోనే ఉంది. మరి దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటనేది ఆ దుకాణ యజమానికి అందుబాటులో పనిచేసే వ్యక్తులు మాత్రమే తెలియాలి. మరి అనుమానాలు ఉన్నప్పుడు పోలీసులైనా దాన్ని పరిశీలించాలి కదా అనే ప్రశ్నకు కూడా ఎక్కడ బదులు లేదు. అయితే మెక్సికోలో మాత్రం లా పాస్కులీటా పేరు వింటే చాలు, అంతా ఈ బొమ్మ గురించే చెబుతుంటారు. ఈ బొమ్మ ఫోటోలను చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మరింత విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా అందుతుంది.